పాదయాత్ర చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను పార్టీ మారిన 72 గంటల్లో, అంటే 3 రోజుల్లో 3 అక్రమ కేసులు బనాయించడం దారుణంగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా విచారణ సరిగా చేసి, గొడవ జరగట్లేదని నేను చెప్పట్లేదు, గొడవ జరిగింది. ఎందుకు జరిగింది? నారా లోకేష్ గారి ఫోటోని రంగనగూడెంలో పెట్టడం వల్ల ఆ గొడవకు కారణం. అసలు ఈ గొడవకు కారణం ఎవరు, కారకులు ఎవరు, కారణం ఏంటి, దాని అనుగుణాలు ఉంది ఎవరు, దీంట్లో ఉన్న కుట్ర కోణం ఏంటి? ఒక పార్టీ, రాజకీయ పార్టీ, ఏ పార్టీనో తెలియని వాళ్ళు కూడా అలా చేస్తాం విచారకరం. రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నేను నమ్ముతా. పోలీస్ శాఖ వారు కూడా 72 గంటల్లో టెక్నాలజీని వాడుకోకుండా ఇంకా ఆ పాత టైప్లోనే, బ్రిటిషర్స్ టైప్లోనే నడవటం బాధాకరంగా నేను భావిస్తున్నాను. ఈనాడు అంతకుముందు 2000 సంవత్సరానికి ముందు మన శాటిలైట్లు ఏం చెప్పే కదా, వర్షం ఎప్పుడు వస్తుంది, అల్పపీడనం వాయుగుండంగా మారిందా, వాయుగుండం తుఫానుగా మారిందా, తీరం ఎక్కడ దాటుతుంది అని. ఇవాళ దాదాపు టెక్నాలజీ పెరిగిన తర్వాత 72 గంటల్లో తీరం ఎక్కడ దాటుతుంది, ఏ ఊర్లో దాటుతుంది కూడా చెప్పే టెక్నాలజీ వచ్చిన రోజుల్లో పోలీస్ శాఖ కూడా నిజాలు గ్రహించి, అవసరమైతే నారా లోకేష్ బాబు పాదయాత్రలో ఉన్న వీడియో ఫుటింగ్స్ కానీ మనం చూడవచ్చు. అంటే గొడవ చేసి లబ్ధి పొందడం అనుకుంటాం కుసంస్కారంగానే భావిస్తున్నాం. ప్రజలు రాజకీయాల పట్ల భారతదేశం ఇంకా వెనకబడి ఉండటం కారణం రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రపంచ దేశాల్లో ఎన్ఆర్ఐలుగా బతికేవాళ్ళు అందరూ ఒక ఐటీ రంగంలోనూ డాక్టర్ చదువుకున్న వాళ్ళు, లాయర్ల వరకే మంచి జీవన స్థితిగతులు ఉన్న పరిస్థితి. అలా కాకుండా షార్జాలోనూ దుబాయ్లోనూ ఇక్కడ డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు ఓన్లీ కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం ఉంది భారతీయులకి, పక్కనున్న పాకిస్తాన్కి, అలాగే శ్రీలంకకి, ఇలా సబ్కాంటినెంట్లో చైనా తప్ప అన్ని దేశాలకు ఉంది. ఈ దేశాల నుంచి వెళ్ళినప్పుడు దేశభక్తి ఏంటో బయట దేశం ఉండవుతో తెలుస్తుంది. అలా వాళ్ళందరూ చాలా దయనీయకరమైన పరిస్థితుల్లో బతుకుతూ 2-3 సంవత్సరాలకు ఒకసారి భార్యాబిడ్డల దగ్గరకు వచ్చే పరిస్థితి. రాజకీయ నాయకుల వైఖరి మారాలి. ప్రజలు అభివృద్ధి, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళ ఆస్తుల విలువ పెరగాలని కోరుకుంటారు. అలాగే ఉపాధి అవకాశాలు కావాలనుకుంటారు, ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటారు. మనం ప్రజాస్వామ్యంలో మన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయటానికి తప్ప, ప్రజలకు సమస్య సృష్టిస్తానుకో, పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుని తప్పుడు కేసులు పెడతానుకో, లేదా ఒక మనిషిని అన్యాయంగా అకారణంగా ఇబ్బంది పెడటం వల్ల వచ్చేది ఏమి ఉండదు. అది దాంట్లో రాజనీతి లేదు, యుద్ధనీతి లేదు, ఏది లేదు లేదని నేను భావిస్తున్నాను. గొడవ జరిగిన ఏంటి, ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఒక ర్యాలీ తీస్తుంటే ఇంకో రాజకీయ పార్టీకి సంబంధం ఎంతవరకు ఉంటుంది, అది సబబా కాదా అనేది ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. 72 గంటల్లో 3 కేసులు నేను లోకేష్ బాబుతో పాదయాత్రలో లోపల రూపులోనే ఉన్నాను. మరి నేను ఏ రకంగా చేశాననేది కాదే గుర్తింగ్ ఏంటంటే, ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ప్రజల సమస్యలు పరిశుద్ధం అనుకుంటే రాజకీయాలు ఉండాలి. మన సమస్యలు ప్రజలకు చెప్పడం అనేది దుర్మార్గం. అంటే అప్పుడు నాయకుడిగా మన వైఫల్యం. నా మీద ఏమైనా కేసు పెట్టినందుకు, 3 కేసులు ఏమైనా పెట్టినందుకు నేనేం బాధపడలా. కార్యకర్తలతో పాటు నన్ను కూడా పెట్టినందుకు గర్వపడుతున్నా. కార్యకర్తలను కాపాడటం కోసం ఎంతవరకైనా వెళ్తా, కానీ దయచేసి పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తాను, మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను, కనీసం టెక్నాలజీ ఉన్నదాన్ని వాడుకుని, అసలు వీడియోలు ఏమున్నాయి అంటే నేరం జరిగిపోయినాక సీసీటీవీ ఫుటేజ్లు ఇట్టా తీసి చూసే టైప్ బదులు ముందే తీసి ఈ కారణం ఎవరు, అసలు ఎందుకు జరిగింది ఇది అనేది పోలీస్ శాఖ వారికి తెలిస్తే బాగుంటుందని మీ ద్వారా పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నారా లోకేష్ బాబు పాదయాత్ర 200వ రోజు సందర్భంగా ఈరోజు రామవరపాడు నుంచి ప్రసాదం పడ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు రామారావు గారు, అలాగే రామవరపాడు పార్టీ గ్రామ పార్టీ కన్వీనర్లు బాబురావు గారు, అలాగే నరసయ్య గారు, అలాగే వెనకేపాటి పెదబాబు గారు, ఆనంద్ గారు, కోనేరు సందీప్ గారు, అలాగే నాయకులందరూ, జాస్ వెంకటేశ్వర గారు, గణవరం మండల పార్టీ అధ్యక్షులు.